राष्ट्र त्वर एन कल शेड्यूल 18 संवत्सराल निन्न वारु तम समीपंलोनी पोलिंग केंद्रालु वीएलओनु संप्रदिंचि ओटर लिस्टुलो पेरु नमोदु चेसुकोवालनि जिल्ला कलेक्टर राहुल राज पीएस गारु तेलियजेशारु। अरे राकेश चेप्पंडी नानगारु नीकु 18 संवत्सराल निंडिनायिगा निंडिनायि ओटर लिस्टुलो पेरु नमोदु चेसुकोपो नमोदु चेसुकुंटा ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోండి। ఐఎమ్ నమోదు చేసుకుంటాప్ప। అరే రాకేష్ నీకు 18 ఏళ్ళు నిండినాయి కదరా? నిండినాయి। ఓటర్ లిస్టులో నీ పేరు నమోదు చేసుకోవా? చేసుకుంటా। సరే ఓటర్ లిస్టులో నా పేరు నమోదు చేయండి। ఫోటో ఉందా? ఆధార్ కార్డు ఉంది। సరే నేను నమోదు చేస్తాను మీరు వెళ్ళండి। अरे ईसारी मनम इलेक्शन लो एलागैना गेलवाली। सरे प्रचारानिकी वेल्दां पदा। अरे तंगनोटु कुर्ती गुर्तुके ओटु वेयाली। नीकु एंत डब्बु कावालनि इस्तानु मन गुलापु वारी अंदर की चेप्पी कुर्ची गुर्तुकु ओटु वेयिंचाली। सरेना? अरे बामार्दी तो मन कुर्ची गुर्तुकु ओटु वेयाली। मनकु एंत कावालन्ना इस्ताडु। नीकु बीर्रु कावालन्ना इस्ताडु। एंत बिर्यानी कावालन्ना इस्ताडु। कानी नुव्वु कुर्ची गुर्तुके ओटु वेयाली। సరేనా? సరే మా గులాం వల్లా నువ్వు ఊరికి వెళ్ళేటప్పుడు మీ తాళం చెవి ఎవరికి ఇస్తారా? నమ్మకం ఉన్నాను మరి తాళం చెవి ఇచ్చేదానికి అంతగానం ఆలోచిస్తున్నాడు మరి 5 సంవత్సరాల పాటు వేల కోట్లు ఖర్చు చేసి అధికారాన్ని అప్పగించే ఓటు విషయంలో ఎంత ఆలోచించాలిరా? ఓటు వేసే ముందు సరైన నిర్ణయం తీసుకోవడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది। లంచాలకు ఓట్లు వేస్తే మనం లంచాలను ప్రోత్సహించిన వారవుతాము। లంచం తీసుకోవడం నేరం। డబ్బులు పంచేవాడిని ఎవరైనా కానీ మనం ఈ సీ విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలి। ఎలక్షన్ కమిషన్ వారు వారపై యాక్షన్ తీసుకుంటారు। అబ్బా ఈరోజు సెలవు ఈరోజు పోలింగ్ డేని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? తెలుసు। ఈరోజు మీరు ఓటు వేయాలి। పదండి వేయండి ఓటు। అవును మీరు మాట కరెక్టే మేము కూడా వేస్తాము। ఇంత ముసలి అయినా కానీ ఇతను నడుచుకుంటూ వస్తూ ఓటు వేస్తున్నారు కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఓటు వేయడానికి అంత కష్టపడుతున్నారు। నా పేరు ఓటర్ లిస్టులో నమోదు చేశారా? ఈరోజు నీకు ఆ రోజే చెప్పాను నువ్వు ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలంటే నువ్వే చేసుకోలేవు। ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడా మీరు ఓటర్ లిస్టులో నీ పేరు నమోదు చేయవచ్చు కానీ నువ్వు వచ్చే 5 సంవత్సరాల వరకు ఓటు వేయలేవు।
ఇంకోసారి ఇలా నేను తప్పు చేయను. ఓటు అనేది మన ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం. ఓటు ద్వారానే మనం పరిపాలకుని ఎంచుకోగలము. ఓటర్ లిస్టులో మన పేరును నమోదు చేపించుకోవడం మన బాధ్యత. ఓటు వేయకపోతే మనం మన అవకాశాలను కోల్పోయినట్లే, మనం మన అవకాశ హక్కులను కోల్పోయినట్లే. సరే, పేరు నమోదు చేసుకుందాం. ఓటర్ లిస్టులో పేరు నమోదు.